తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి 6 గ్యారెంటీల అమలు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తాం. అర్హులను తీసుకోవడానికి వెరిఫికేషన్ తీసుకొస్తామని మంత్రి గారైతే ప్రకటించడం జరిగింది. దీంతో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుందన్నమాట. ఈ మహాలక్ష్మి స్కీమ్లో 2,800 రూపాయలు మీరు ప్రతి నెల పొందాలంటే కావాల్సిన పత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి తప్పనిసరిగా చూసుకోండి, లేకపోతే మీరు స్కీమ్కి అయితే ఎలిజిబుల్ కారు. సో కావాల్సిన పత్రాలలో మొదటగా చూస్తే మహిళ యొక్క ఆధార్ కార్డు మరియు భర్త యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అంటే ఆన్లైన్ జిరాక్స్ అనేది ఒకటి సరిపోతుంది. రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేశారు. ఓటు కార్డు అనేది ఉండాలి, ఆప్షనల్, ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. కరెంటు బిల్లు ఉండాలి, అదేవిధంగా గ్యాస్ బిల్లు ఉన్నా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కంపల్సరిగా పనిచేస్తూ ఉండాలి, ఆ ఖాతా అనేది రన్ అవుతుండాలి. ఎందుకంటే మీకు ప్రతి నెల ఆ బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. అదేవిధంగా 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి ఈ మధ్య కాలంలో తీయించినే ఉండాలి, అంటే గత 2-3 నెలల్లో తీయించినే ఉండాలి. అదేవిధంగా తప్పనిసరిగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఉంటే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరిగా అవసరమవుతుంది. అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది కూడా పనిచేసేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్న వారికి మాత్రమే మనకి మహాలక్ష్మి పథకం అయితే తీసుకోవడం జరుగుతుంది. వన్స్ మహాలక్ష్మి పథకంలో ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మీకు సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోసం ఓటీపీ అయితే వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక చిన్న సందేశం అయితే వస్తుంది, తెలంగాణ మహాలక్ష్మి పథకంలో భాగంగా మీరు అర్హులుగా గుర్తించారు అని ఒక మెసేజ్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ వచ్చిన వారికి ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి అన్నీ జనరేట్ అయిన వారికి మాత్రమే తెలంగాణ మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా మీరు నార్మల్గా చెక్ చేసుకోవాలనుకుంటే ఏవైతే ఈ వెబ్సైట్ ఉందో ఇది త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారు. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ రేషన్ కార్డు నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకి డిసెంబర్ 28వ తేదీ నుంచి ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీసుల నుంచి అధికారులు అయితే ఇంటింటికి వచ్చి ఈ వెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే స్కీమ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని వెరిఫై చేసి అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది.